దావీదంట దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ఈ యొక్క సమయంలో ఈ మాటలు వినిచున్న బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవాలని ఇష్టపడుతున్నా. ఒక ప్రత్యేకమైన అంశం, అదేంటయ్యా అంటే దేవుని చేతులు. ఏంటి ఆ మాట చెప్పండి? దేవుని చేతులు. దేవుని చేతులు మనం ఎప్పుడన్నా చూసామా? చూడలేదు. మన చేతులు మనం చూసుకుంటూ ఉంటాం, ఇతరుల చేతులు అయితే చూస్తూ ఉంటాం, కానీ దేవుని చేతులు మనం ఎప్పుడు చూడలేవు. కానీ ఆ దేవుని చేతులు ఏమి చేయగలవనేది మాత్రం బైబిల్లో ఉంది. దేవుని చేతులు ఎర్రగా ఉన్నాయా, బొద్దుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా అనేది బైబిల్లో లేదు, కానీ దాని గురించి మనం తెలుసుకోలేము. దేవుని చేతులు ఏమి చేయగలవు, దేవుని చేతులు వలన ఎలాంటి ప్రయోజనము ఉన్నది, దేవుని చేతులు ఏమేమి కార్యాలు చేసినాయి, ఏమి కార్యాలు చేయబోతున్నాయి అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని యొక్క మాటలు మీతో పాటు నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి చూస్తారా, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. చాలు, నీ యొక్క హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నవి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క హస్తాలంట ఏం చేశాయి మనకి? అవయవ నిర్మాణము చేసినాయి అంట. అవయవ నిర్మాణము, ఎక్కడ కన్ను ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో, లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, అన్నీ కూడా దేవుని యొక్క కృపచేత ఆయన హస్తాలు మనని చాలా జాగ్రత్తగా రూపించినాయంట. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నవి, నాకొక రూపాన్ని కలుగజేసినవి అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఏదేను తోటలో చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మరి మొదటి రోజు నుండి 5 రోజుల వరకు అన్నీ కూడా కలుగుగాక అంటే కలిగిని. వెలుగు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు, ఇవన్నీ కూడా ఆ వృక్షాలు, ఇవన్నీ కూడా కలుగుగాక అంటే అలా కలిగిని. కానీ దేవుడు మానవుణ్ణి అలా కలుగుగాక అని నోటితో అని చేయలేదు. దేవుడు చూసినట్లయితే ప్రత్యేకముగా తన చేతులతో అవయవ నిర్మాణము చేసి చక్కని రూపాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఎప్పుడన్నా మీరు మీ అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటా నేను బాగున్నానే ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అట్లా ఎప్పుడన్నా అనుకుంటే దేవానికి స్తోత్రం అయ్యా అని చెప్పండి. ఒకసారి దేవా, నీవు నాకు ఎంత చక్కని రూపించావయ్యా, ఒక్కోసారి అర్థంలో చూసుకొని నేను బాగానే ఉంటా కదా, నేను నల్లగా ఉండా బాగానే ఉంటా, నేను ఎత్తు పొట్టిగా ఉన్నా బాగానే ఉంటా, సన్నగా ఉన్నా బాగానే ఉంటా అని కొంతమంది సాటిస్ఫై అవుతూ ఉంటాం మనం కదా. అలా ఎప్పుడన్నా మీకు కలిగిన వెంటనే మీకు చేయాల్సింది ఏంటంటే, దేవా నేను అట్లా ఉండటానికి కారణము అయ్యా నీ హస్తాలు, నీ యొక్క చేతులు నాకు చక్కని అవయవ నిర్మాణాలు చేసిన ఆయన, చక్కగా రూపించిన అయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. మరొక వచనాన్ని కూడా ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకుందాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఇంకా ఆయన చేతులు అంట చూసినట్లయితే దేవుడంట మనల్ని రూపించడం మాత్రమే కాకుండా ఆయన అరచేతులలో మనల్ని చెక్కుకున్నాడంట. కొంతమంది గోరెంతాకు పెట్టుకునేటప్పుడు బాగా ఇష్టమైన వాళ్ళ పేరు రాసుకుంటారు తెలుసా? ఎప్పుడన్నా
ఎప్పుడైనా మీరు రాసుకున్నారా? బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లు ఆ గోరెంతాకులో రాసుకుంటారు, కేయనో యస్సనో పెట్టుకుంటారు. కొంతమంది చూసినట్లయితే వాళ్ళ పుస్తకాల మీద బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లు అట్ల మీద లోపల పేజీలల్లా ఎక్కడ చూసినా ఉంటాయి. అట్లనే దేవుడు చూసినట్లయితే దేవుడంట తన హస్తాలలో తన చేతులలో మనల్ని చెక్కుకున్నాడంట. గోరంతా పెట్టుకున్నట్టు పెట్టుకోవటం కాదు, ఆయన హస్తాలు అంత మన కొరకు తాపత్రయపడుతున్నాయి. మనను చూసుకొని సంతోషపడేటువంటి హస్తాలు, మనల్ని రూపించినటువంటి హస్తాలు, మనకి రూపాన్ని కలుగు చేసిన హస్తాలు, మనకి అవయవ నిర్మాణము కలుగు చేసినటువంటి హస్తాలు దేవుని యొక్క చేతులు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ప్రభువు తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 49:2 కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49:2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన చేతి నీడలో మనల్ని దాచి ఉన్నాడంట. ఒకసారి మనం మాకు ఎండలోకి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా, ఎందుకని ఇలా పెట్టుకుంటాం? ఒకసారి బాగా ఎండలోకి వెళ్ళినప్పుడు ఎందుకనంటే ఆ ఎండ పొడ మన కళ్ళల్లో మన ముఖం మీద పడకుండా ఉంటుందని ఏ చెయ్యో లేదా ఏ పుస్తకమో ఏదో ఒకటి అడ్డం పెట్టుకుంటాం మనం. అట్లనే దేవుని యొక్క చేతులంట మనకి మనల్ని దాస్తూ ఉన్నాయంట. మరొకసారి చదవమ్మా ఆ మాట, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవుడు మనల్ని దాస్తూ ఉన్నాడంట. నేను ఒక మాట మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా ఈ సమయంలో. అదేంటంటే ఒకసారి అంట ఒక తల్లి వాళ్ళ బాబుని అప్పటిదాకా పాలిచ్చి ఉయ్యాల తొట్లో వేసిందంట. ఉయ్యాల తొట్లో వేసి ఉయ్యాల ఊపుతా ఉంది. ఉయ్యాలు ఎప్పుడైతే ఊపుతా ఉందో ఊపటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తేనెటేగ వచ్చిందంట. ఒక తేనెటేగ వచ్చి ఈ ఉయ్యాల తొట్టు చుట్టూరే తిరుగుతూ ఉంది. అమ్మో తల్లికి భయమేస్తూ ఉంది. తేనెటేగ అది కుడితే వెంటనే పెద్దోళ్ళకైనా వాసిపోద్ది మొహం అంతా. అమ్మో నా చిన్న బాబుని ఈ తేనెటేగ కుడితే ఇంకేమైనా ఉందా అని ఆ తేనెటేగ వచ్చినప్పుడల్లా చేతులతో ఇలా ఆ దాన్ని బయటికి తోలేస్తుందంట. ఇలా చేతులతో తోలేసినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రయ్యమంట వచ్చి ఆ బాబుని కొడదామని ఆ ఉయ్యాల తొట్టు చుట్టూరే తిరుగుతూ ఉందంట. ఇక తల్లి ఒక తీర్మానం చేసుకుందంట. ఏమని తీర్మానం చేసుకుందంటే, గ్యారంటీగా నా బాబుని ఈ యొక్క తేనె తేటగా కొట్టేటట్టే ఉంది, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా బాబు ముఖం మీద నా చేతులు పెడతా నేను. ఒకవేళ అది వచ్చి కుడితే నా చేతినన్నా కొట్టాలి, కానీ బాబును కొట్టడానికి వీల్లేదు అని తీర్మానం చేసుకొని ఆ బాబు మీద తన చేతులు పెట్టి కూర్చొని ఉందంట. అంతే తేనెటేగ వస్తే నాశయ్యే కొట్టాలి, కానీ బాబును కొట్టడానికి వీల్లేదు అని అట్లా పెట్టుకొని చూస్తే నిజంగానే ఆ తేనెటేగ వచ్చి ఆ స్పీడ్లో బాబే అనుకొని తల్లి చేతిని కుట్టేసిందంట. తల్లి చేయి వాసిపోయింది, తల్లి చేతికి గాయాలు ఏర్పడ్డాయి, కానీ బాబు మాత్రము సురక్షితంగా ఉన్నాడు. అప్పుడు ఆ గాయము చూసి ఆ తల్లి చాలా సంతోషిస్తుందంట. దేవానికి స్తోత్రం అయ్యా, నాకు గాయం ఏర్పడింది, నా చెయ్యి వాసిపోయింది, నాకు బాధగా ఉంది, నా కుమారుడు మాత్రం హాయిగా ఉయ్యాల తొట్టులో సంతోషంగా పడుకున్నాడయ్యా, నీకు స్తోత్రం నాయన. నాకు గాయమైనా పర్వాలేదు, నాకు ఏం జరిగినా పర్వాలేదు, నా కుమారుడు క్షేమంగా ఉంటే చాలు నాయన అని అనుకున్నదంట. యేసయ్య కూడా శిలువ మీద తనకి చేతుల్లో గాయాలైంది ఎందుకో తెలుసా? మనకు గాయాలు అవ్వకుండా ఉండటం కొరకు. శిలువ మీద ఆయన రక్తం కార్చింది ఎందుకో తెలుసా? అలాంటి రక్తం కార్చే పరిస్థితి మనకు రాకుండా ఉండటం కొరకు. ఇక మనం చేస్తున్న తల్లి ప్రేమ కంటే యేసయ్య ప్రేమ చాలా గొప్పది. తల్లి అయినా ఆ చెయ్యి అడ్డం పెట్టడం వల్ల ఆ చెయ్యి మాత్రమే కుట్టింది, కానీ తేనెటేగ యేసయ్య శరీరం అంతా అడ్డం పెట్టాడు. ఆయన తలపైన ముళ్ళ కిరీటము, ఆయన చేతులలో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, రక్కటెముకలో గాయము,
శరీరమంతా కూడా నాగటి చాళ్ళవలే దున్నబడింది యేసయ్య శరీరం. ఎక్కడ కూడా స్వస్థత లేదు. ఆయన శిరస్సు మొదలుకొని పాదాలు మొత్తము కూడా భయంకరంగా గాయపరచబడ్డాయి. దానికి కారణమేంటో తెలుసా? తన హస్తాలతో మనల్ని దాయటానికి, తన హస్తాల నీడ కింద మనల్ని భద్రంగా ఉంచటం కొరకు యేసయ్య అంత మనకి సహాయం చేశారు. కానీ మనమేమనుకుంటున్నామంటే మనకేమి యేసయ్య సహాయం చేయలేదు, మనం ఏదో కోరుకుంది జరగకపోతే చాలు, యేసయ్య నాకేం సహాయం చేశాడు, నాకేమీ సహాయం చేయలేదు అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య ఈ రీతిగా నువ్వు ఇవాళ సజీవుల లెక్కలో ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నావు అంటే ప్రభు తన హస్తాల కింద నిన్ను దాచినాడు, అందుకనే నువ్వు ఈ రీతిగా ఉండగలుగుతున్నావని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యోహాను సువార్త 10:28-29 కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 10:28-29 నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. దేవుని స్తోత్రం. ఒకసారి మీరు పిల్లలు కలిసి ఎప్పుడన్నా బజార్కి వెళ్తున్నారనుకోండి, మీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి 10 రూపాయల కాగితం వేస్తారు, లేకపోతే నాకు ఏడుస్తున్నారంటే వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తారు వాళ్ళ చేతికి. కానీ కొంత దూరం పోయిన తర్వాత ఏమంటారు తెలుసా, నానా నీ చేతిలో ఉంటే పడేస్తావు కానీ, లేదా నీ చేతిలో ఉంటే ఎవరన్నా లాక్కి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకే ఇస్తాను, కానీ నీ చేతిలో వద్దు, ఈ డబ్బులు నీ చేతిలో వద్దు, ఈ ఫోన్ నీ చేతిలో వద్దు, ఈ విలువైన వస్తువు నీ చేతిలో వద్దు, నీ చేతిలో ఉంటే ఎవరన్నా కొట్టేసేస్తారు, నా చేతిలో ఉండుకో, చూడు నా చేతిలోనే పెట్టుకుంటా, మళ్ళీ కావలసినప్పుడు నేను నీకు ఇస్తాను అని ఆ పిల్లల చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువుని కానీ ఆ డబ్బును కానీ ఆ విలువైన పదార్థాన్ని మనం చాలా మనం చేతితో పట్టుకుంటాం. ఎందుకని? మన చేతిలో ఉంటే దాని ఇంకెవరు ఏ దొంగలు కూడా లాక్కెళ్ళలేరు. అదే పిల్లల చేతిలో ఉంటే ఎవరైనా లాక్కి వెళ్ళిపోతారని నేను మనం చేస్తున్న ప్రభునందు ప్రియులారా, దేవుడంట మనల్ని ఎవరు కూడా అపహరించిపోకుండా, ఏ సాతానుడైనా వచ్చి మనల్ని ఎక్కడైతే దోచుకుంటాడో, ఏ సాతానుడన్నా వచ్చి ఏ సాతాను సమస్యలో మనం ఎక్కడ పడిపోతామో అనుకొని దేవుడు ఏం చేశాడంటే మనల్ని తన చేతిలో భద్రముగా దాచిపెట్టాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన దేవుడు అండి మనకున్నాడు. ఆయన చేతులతో మనల్ని దాస్తున్నాడు, ఆయన చేతులలో మనల్ని పట్టుకొని ఎవరు కూడా అపహరింపకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు మన దేవుడు. మన దేవుని యొక్క చేతులు ఎంత గొప్ప చేతులో. ఇంకా కొన్ని వచనాలు ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 41:10 కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41:10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతియను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని స్తోత్రం. అబ్బా దేవుడు ఎంత ప్రొటెక్షన్ అండి మనకి, ఎన్ని రకాలుగా ప్రొటెక్షను, అన్ని సైడ్ల నుంచి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. నీతి అనేటువంటి దక్షిణ హస్తం అంట మనల్ని ఆదుకుంటుందంట. ఒకసారి మనము పడిపోయేటప్పుడు, ఒక ఎక్కడ మెట్లు దిగేటప్పుడు ఒకసారి
షడనగా తెలియని రీతిగా కాలు స్లిప్ అయి పడిపోయేటప్పుడు ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళట పట్టుకుంటారు. అమ్మో నువ్వు పట్టుకోకపోతే నేను ఎక్కడ పడిపోయేదాన్ను, ఎక్కడ నాకు కాళ్ళు చేతులు ఇరిగాయని మనం అనుకుంటాం. థ్యాంక్ యూ నువ్వు నన్ను పట్టుకోబట్టి నేను నిలదొక్కోగలిగాను అంట. దేవుడు కూడా అంట మనల్ని ఏం చేస్తున్నాడు, మనని ఏం చేస్తున్నాడు, తన నీతి అనేటువంటి దక్షిణ హస్తము ద్వారా మనల్ని ఆదుకుంటున్నాడు. అలా ఆదుకోబట్టే ఇవాళ మనం ఈ రీతిగా ఆయురారోగ్యాలతో ఉండగలుగుతున్నామని నేను మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజల రాసులలో నుండి తీసెను. దేవుని స్తోత్రం. ఆయన అంట మనల్ని ఎక్కడి నుంచి పట్టుకుంటున్నాడు, ఉన్నత స్థలములో నుండి మనల్ని పట్టుకుంటున్నాడు అంట. మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ ఆయాసపడిపోతున్నామో, ఎక్కడ శోధనకు గురి అయిపోతున్నామో, ఎక్కడ కన్నీరు గారుస్తున్నామో, ఎక్కడ మనము దుఃఖపడుతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఆయన చూసి ఉన్నత స్థలములో నుండి ఆయన మనల్ని పట్టుకుంటున్నాడంట. ఆయన అలా పట్టుకోకపోతే మనం ఎక్కడ పడిపోయేవాళ్ళమో ఈ పాటి, ఆయన పట్టుకోకపోతే ఎక్కడ స్లిప్ అయిపోయేవాళ్ళమో మనం ఈసరికి. నేను మనవి చేస్తున్నా ప్రభు నందు ప్రియులారా, ఆ రీతిగా ప్రభు మనల్ని పట్టుకొని ఆదరిస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క చెయ్యి వెంటనే వెళ్ళి పట్టుకుందా, లేటుగా వెళ్ళి పట్టుకుందా చెప్పాలి. ఎలా పట్టుకుంది? వెంటనే వెళ్ళి పట్టుకునే చెయ్యి ఏసయ్య చెయ్యి. ఆయన లేట్ చేసేవాడు కాదు. మన పిల్లలు పడిపోతుండే పడతాడో లేదో చూద్దాం, పడితే పట్టుకుందామని అనుకుంటామా? వాడు పడిపోకముందే గడగడగడగడ ఆడిపోయి వాడు చెయ్యి పట్టుకొని ఎట్టకట్ట వాడిని పడిపోకుండా మనం ఎట్లా కాపాడుకుంటామో ప్రభు నందు పిల్లారా, ఏసయ్య చెయ్యి వెంటనే వచ్చి ఆదుకుంటుంది మనని. ఆయన సన్నిధిలో మనం సాగిపోతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటే, ఆయన హస్తము ఆలస్యము చేసే హస్తము కాదు, ఆయన చెయ్యి ఆలస్యము చేసే చెయ్యి కాదు, వెంటనే పట్టుకొని ఆదరించే చెయ్యి ఏసయ్య చెయ్యి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం. దేవుని చేతులు ఇంక ఎలాంటి చేతులంటే ఎత్తుకునే చేతులు, కౌగలించుకునే చేతులు, ఆశీర్వదించే చేతులు. బా ఎంత చల్లని చేతులండి, ఎంత ఆశీర్వాదకరమైన చేతులు దేవుడు మన దేవుడు మన కొరకు ఉంచాడు అని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనల్ని ఆయన పట్టుకొని కౌగలించి ఆశీర్వదించే చేతులు. ఆయన ఎప్పుడు ఆశీర్వదించాలని ఆయన చేతులు మన వైపు చూస్తూ ఉన్నాయి. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే, ఆయన చెయ్యొచ్చి మనల్ని ఆశీర్వదించాలని అనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే అక్కడి నుంచి పారిపోతున్నాం. దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని మాటలు వినకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వదించేటువంటి చేతులు మనకి దూరం అయిపోతాయి. నేను మనవి చేస్తున్నా ప్రభు నందు ప్రియులారా, దయచేసి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే చేతులు కింద మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కృప మనకి దయచేస్తాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం.
విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది, ఇతని చేతులు వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఆయన చేతులు ఎలాంటి చేతులు? ఎలాంటి చేతులు? అద్భుతాలు చేసే చేతులు అండి, యేసయ్య చేతులు. అందరు కూడా ఆశ్చర్యపరిచేటువంటి చేతులు. ఆయన వెళుతున్నటువంటి పాడ మీద అలా చేయిబెట్టాడు. విధవరాలు కుమారుణ్ణి తీసుకుని వెళుతున్నారు, పాడ మీద అలా చేయిబెడితే పాడ మీద ఉన్నటువంటి విధవరాలు కుమారుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. 38 సంవత్సరాల బట్టి పక్షవాయువు గల వ్యక్తిని చేయి పట్టుకొని లేపాడు, అంతే దిగ్గున లేచాడు. ఆయన చేతులు అద్భుతాలు చేసే చేతులు, ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు ఆదుకునే చేతులు, ఆయన చేతులు సహాయం చేసే చేతులు. యేసయ్య చేతులు పట్టుకోవడానికి మనం ఇష్టపడలేదు. యేసయ్య చేతులు పట్టుకోవడానికి ఇష్టపడలేదు మనం. ఎవరో వాళ్ళ చెయ్యి, వీళ్ళ చెయ్యి, వీళ్ళ చెయ్యి పట్టుకుంటే నాకు ఎవడు సహాయం చేస్తారో, నన్ను ఎవరు ఆదుకుంటారో, నన్ను ఎవరు పట్టుకుంటారో అని వాళ్ళ చేతులు, వీళ్ళ చేతులకెళ్ళి చూస్తున్నాం మనం. నిన్ను ఆదుకునేటువంటి యేసయ్య చేతులకెళ్ళి చూస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలా విచారకరమైనటువంటి విషయం. లోబడనొల్లనటువంటి ప్రజలు, ఎన్ని వాక్యాలండి, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని పాటలు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని రకాల సాక్ష్యాలు మనం వింటున్నాము, అయినా సరే లోబడట్లేదు. ఏమాత్రం లోబట్టలేదు. వింటారు, బాగా వింటారు, ఏ పనన్నా చేస్తారు. దేవుని యొక్క వాక్యానికి లోబట్టం అనేది లేదు. దేవుని యొక్క వాక్యానికి లోబడి, అయ్యా నేను వాక్యానుసారం జీవిస్తానయ్యా, ఈరోజు నాయన నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావయ్యా, ఈ రోజు నుంచి నాయన ఒక తీర్మానం చేసుకుంటా అయ్యా, నీ హస్తముల కింద నేను సాగిపోతానయ్యా అని తీర్మానం చేసుకోవట్లేదు. లోబడనొల్లని ప్రజలు అంట. ఈ దినాల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ ప్రజలు ఎలాంటి ప్రజలంటే లోబడనొల్లని ప్రజలు. వీళ్ళ వైపు అంట యేసయ్య గాయపడిన హస్తాలు చాపి దినమల్లా ఎదురు చూస్తూ ఉన్నాడంట. రోజంతా ఉదయం 6 గంటల నుండి మళ్ళా రేపు ఉదయం 6 గంటల వరకు దినమంతా కూడా అయ్యో ఈ బిడ్డలు కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీటిలో, దుఃఖములో, శోధనలో, అనారోగ్యములో వచ్చి నా చెయ్యి పట్టుకుంటారేమో, నేను వారిని కాపాడదామని చూస్తున్నాడు. దినమంతా చూస్తున్నాడు, రోజంతా కనిపెడుతున్నాడు. హస్తాలు చాపి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు, ఇంకాసేపులో మునిగిపోయేటట్టుగా ఉన్నాడు. ఆ వ్యక్తికి పై నుండి ఒక వ్యక్తి చెయ్యి చాపి, నాన్న నువ్వు నా చెయ్యి పట్టుకో, నేను పైకి లేపుతా అంటే, నీ చెయ్యి పట్టుకోకుండా నేను పైకి రావాలనుకుంటున్నా అని ఆ చెయ్యి పట్టుకోలేదనుకోండి, ఆ వ్యక్తి బయటికి రాగలడా? కానంట యేసయ్య ఏం చేస్తున్నాడంటే, ఏదో రీతిగా చెయ్యి పట్టుకుంటాడేమో నా చెయ్యి పట్టుకుంటాడేమో అని ఆయన గాయపడిన హస్తాలు దినమంతా కూడా చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ మనము పోయి డాక్టర్ గారు చేయి పట్టుకుంటున్నాం, పోయి డబ్బులు ఉన్న వాళ్ళు చేతులు పట్టుకుంటున్నాం, లేకపోతే వాళ్ళ చేతులు, వీళ్ళ చేతులు పట్టుకుంటున్నాం, కానీ ఏసై చేయి మాత్రం పట్టుకోవట్లేదు. నేను మనం చేస్తున్నా ఓ ఈ దినము నేను మనం చేస్తున్నా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, లోబడనొల్లని ప్రజల వైపు ఆయన యొక్క హస్తాలు దినమంతా కూడా చాపబడి ఉన్నాయి. ఈ సమయంలోనైనా నువ్వు యేసయ్య చేతులు పట్టుకుంటే నిన్ను రక్షించే చేతులు, యేసయ్య చేతులు పట్టుకుంటే నిన్ను కాపాడే చేతులని
దయచేసి ఒక తీర్మానం చేసుకొని ఆయన హస్తాల కిందకి నువ్వు రావాలి. ఆయన హస్తాలు పట్టుకొని ఆయన చేతిని ఆయన చేతులు పట్టుకొని నీవు దీవించబడాలి, రక్షింపబడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 46:4 చదువుకుందాం. యెషయా గ్రంథము 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎప్పుడు దాకా అంటమ్మా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే చేతులు. బా, ఎంత ప్రేమ కలిగిన చేతులు అండి యేసయ్య చేతులు. మన పిల్లల్ని బాగా ముద్దులు పెట్టుకుంటాం. ఎప్పుడు దాకా ముద్దులు పెట్టుకుంటాం? రెండేళ్ళు, మూడేళ్ళు, నాలుగేళ్ళు, ఐదేళ్ళు వచ్చే వరకు ముద్దులు పెట్టుకుంటాం. తర్వాత 10th class వచ్చిన తర్వాత ముద్దులు పెట్టుకుంటావా? డిగ్రీకి వచ్చిన తర్వాత ముద్దులు పెట్టుకుంటావా? వాళ్ళ మీద రాను పెరుగుతూ ఉన్న కొద్దిగా ముద్దు అయితే ఉండదు, కానీ అంత దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోం. కానీ దేవుడు అంట ఆయన చేతులు చాపి చదువు అమ్మా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను. తల వెంట్రుకలు నెరువు వరకు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేను. చంకల కూడా ఎత్తుకొని తిరిగి వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. బా, ఎంత మంచి చేతులండి యేసయ్య చేతులు. ఎత్తుకునే చేతులు, చంకన పెట్టుకునే చేతులు. మన పిల్లల్ని అయితే 2 సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం. పెద్దోడు అయిన తర్వాత ఏమంటావాడు? రా, నేను ఎత్తుకోలేనురా, నువ్వు పెద్దోడు అయిపోయావురా, నువ్వు బరువు ఎక్కువ ఉన్నావురా, నేను ఎత్తుకోలేనురా అని వాడని నానా నడువయ్యా అంట. కానీ యేసయ్య చేతులు ముదిమి వచ్చు వరకు, నీకు వృద్ధాప్యం వచ్చే అంతవరకు, నీ తల వెంట్రుకలు నరిసే అంతవరకు ఆయన హస్తాలు నిన్ను విడిచిపెట్టవు. అలాంటి చేతులు దేవుని యొక్క చేతులు. లాస్ట్గా ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 5:18 మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5:18 ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును. దేవుని స్తోత్రం. ఈ మాట దయచేసి నాతో పాటు అందరూ అనండి, ఆయన చేతులే స్వస్థపరచును. ఏ చేతులు? యేసయ్య చేతులు. ఏ చేతులు? యేసయ్య చేతులు. స్వస్థపరిచే చేతులు. ఆయన చెయ్యి వేసి మన తల మీద, మనకి ఎక్కడైతే బాధ ఉన్నదో, ఎక్కడైతే వ్యాధన ఉన్నదో, ఎక్కడైతే సమస్య ఉన్నదో, అక్కడ ఆయన చెయ్యి వేస్తే వెంటనే స్వస్థత కలిగిపోద్ది. అంతే, అది ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, అది ఎంత భయంకరమైన, డాక్టర్లకు కూడా, ఈ లోకంలో ఏ మానవుడికి, సైంటిస్టులకు కూడా సాధ్యపడని సంగతి అయినా యేసయ్య చేతులు స్వస్థపరిచే చేతులు. చెప్పండి, వాళ్ళు ఏమేమి ఆయన చేతులు, ఎలాంటి గొప్ప చేతులు అని చెప్పుకున్నామో ఒకసారి మీరు చెప్పగలరా? ఆయన చేతులు మనల్ని నిరూపించి మనకి రూపాన్ని కలగజేసే చేతులు, మనకి చక్కని అవయవాలని మరి ఏర్పాటు చేసే చేతులు. తర్వాత ఇంకా ఆయన చేతులు ఎలాంటి చేతులు? మనల్ని దాచిపెట్టే చేతులు. ఆయన చేతులు కింద మనము దాగటానికి అవకాశం ఉందన్నమాట. అలాంటి చేతులు యేసయ్య చేతులు. తర్వాత ఆయన చేతులు మనల్ని ఆదుకునేటువంటి చేతులు. ఈ లోకంలో ఎవరు ఆదుకున్నా, ఎవరు నిన్ను ఆదుకోపోయినా యేసయ్య చేతులు ఆదుకునే చేతులు. యేసయ్య చేతులు ఆశీర్వదించబడేటువంటి చేతులు. ఆయన చేతులు ఆశీర్వాదాలు, ఆయన చేతులలో దీవెన ఉన్నది. తర్వాత ఆయన చేతులు అద్భుతాలు చేసే చేతులు. ఆయన చెయ్యి పెడితే, ఆయన చెయ్యి తాకితే వెంటనే అద్భుతాలు మన జీవితాల్లో జరిగే చేతులు. లోబడనల్లని ప్రజల కొరకు దినమంతా చాపబడినటువంటి, గాయపడిన హస్తాలు ఆయన చేతులు. నిన్ను భరించేటువంటి చేతులు, నిన్ను మోసేటువంటి చేతులు, నువ్వు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేటటువంటి చేతులు యేసయ్య చేతులు. ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు.
ఒకసారి ప్రార్థన చేయగలరా, ఈ సమయంలో అయ్యా నీ చేతులు నా మీద ఉంచయ్యా, నీ చేతులలో ఎంత శక్తి ఉందని ఈరోజు నేను తెలుసుకోగలిగాను. ఇప్పటివరకు అయ్యా నీ చేతులు మా ఊరి చేతులే కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి చేతులకి నీ చేతులు ఒకటే అనుకున్నాను నేను. కానీ ఈ సమయంలో నీ చేతులలో ఎంత బలం ఉందో, నీ చేతులలో ఎంత శక్తి ఉన్నదో, నీ చేతులలో ఎంత దీవెన ఉన్నదో అయ్యా మీ వాక్యం అనేటువంటి అర్థములో మేము తెలుసుకోగలిగాం అని ఒకసారి ప్రార్థన చేయండి. అవకాశం ఉన్న వారందరూ కూడా మోకరించండి, అవకాశం లేని వారు కూర్చొనైనా మీరు దయచేసి ప్రార్థన చేయండి. ఈ సమయంలోనే యేసయ్య తన చేతులు నీ వైపు చాపుతూ ఉన్నాడు. యేసయ్య చేతులు నీ వైపును చాపబడి ఉన్నాయి. నువ్వు ఒక లోబడనలనేటువంటి వ్యక్తిగానే ఉన్నావా? ఎన్ని రకాలైన వాక్యాలు చెప్పినా, ఎన్ని రకాలైనటువంటి నీ జీవితంలో కార్యాలు జరిగినా, లోబడనటువంటి స్థితిలో కఠినమైనటువంటి హృదయంతో నీవు ఒకవేళ సాగిపోతున్నావా? దేవుని యొక్క వాక్యము ద్వారా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు ఈ సమయంలో. ఓ నా సహోదరి, నా సహోదరుడా, ఓ నా యొక్క ఆత్మీయ కుమార్తె, ఓ కుమారుడా, ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అయ్యో ఆయన హస్తాలు నీ వైపు చాపి ఉన్నాయండి, నీ వైపే చూస్తున్నాయి ఆయన హస్తాలు. ఒక్కసారి మోకరించి అయ్యా నీ చేతులలో ఎంత శక్తి ఉందని నేను ఈ సమయంలో తెలుసుకోగలిగానయ్యా. అయ్యా ఈ లోకంలో నాయన నన్ను రూపించిన వాడవు నీవే, నన్ను నా తల్లి గర్భములో ఏర్పాటు చేసిన వాడవు నీవే, నాకు అవయవాల నిర్మాణం చేసిన వాడవు నీవే. నీకు వందనాలు స్తోత్రాలు దేవా అని ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేయగలిగితే ఆయన హస్తాలు ఇప్పుడే నిన్ను తాగుతాయి, ఇప్పుడే ఆయన నిన్ను ముడతాడు, ఇప్పుడే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఇప్పుడే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఒక్కసారి మీ చేతులు చాపండి, మీ చేతులు దయచేసి పైకెత్తండి. అయ్యా ఇప్పుడు నా చేతులు పైకెత్తున్నాను, నీ చేతులతో నా చేతులు పట్టుకోనైనా. అయ్యా నేను జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయే స్థితిలో ఉన్నాను, సాతాను బంధకాలలో బంధించబడి ఉన్నాను. అయా భయంకరమైనటువంటి బలహీనతలో, సమస్యలో, కన్నీటిలో, వేదనలో అయా మునిగిపోయి ఉన్నాను. దేవా నా చేతులు ఒక్కసారి పట్టుకోవా, ఈ సమస్యల వలయంలో నుండి నన్ను బయటికి లాగనెత్తగలిగినటువంటి వాడవయ్యా. నీకు స్తోత్రం అయా, నీ ప్రభా పైనుండి సహాయాన్ని ఇస్తున్నావు అయా, పైనుండి నీ చేతులు నా కొరకు చాపుతున్నావు దేవా. నీకు వందనాలు. ఇదిగో నాయనా నా చేతులు పట్టుకో దేవా, అయా నీ చేతులతో నా చేతులు పట్టుకో, నీ చేతులతో నా బ్రతుకును సరిచేయి నాయన, నీ చేతులతో నా కుటుంబాన్ని సరిచేయి అయ్యా, నీ చేతులతో నాకున్నటువంటి రోగాన్ని స్వస్థపరచునాయ, అయా నీ చేతులతో నా భర్తను తాకునాయన, అయా నా భర్తలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైన కార్యములు తీసివే, అయా నా నీ చేతులతో నా భార్యను తాకయ్యా, బలహీనురాలైన నా భార్యను ప్రభువా నీవు ముట్టునాయన, అయా నీ చేతులతో నా బిడ్డ నీవు ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీ చేతుల్లో గుప్తమై ఉన్నాయి నాయన. నీకు స్తోత్రములు అయ్యా. మేము దీవించబడాలంటే బలిష్టమైన నీ చేతి కింద దీన మనస్సుకులై మేము ఉన్నప్పుడు దేవా తప్పనిసరిగా మీరు దీవిస్తారండి. సెలవిచ్చా అద్భుతమైన చేతులు, ఆశ్చర్యకరమైన చేతులు దేవా. నీకు వందనాలు స్తోత్ర. నీ చేతులలో మహిమను తెలుసుకోలేక అనేక మంది బిడ్డలు వెనకబడిపోతున్నారు, అనేక మంది బిడ్డలు ఇంకా చీకటిలోనే ఉన్నారు అయా. ఈ సమయంలో ఒక్కసారి తాకునాయి, స్వస్థపరచయ్యా, దీవించున్నాయి. నీ చేతులు దీవించే చేతులు, ఆశీర్వదించే చేతులు, అద్భుతాలు చేసే చేతులు అయా. ఒక్కసారి బిడ్డల తండ్రి మీరు తాకండి నాయన అయా, మీరు ముట్టుకోండి దేవా అయా. చనిపోయిన వారిని కూడా మీరు ముట్టుకుంటే వాళ్ళలోకి నాయనా మరలా జీవం వచ్చింది నాయన. స్తోత్ర జీవమునిచ్చే చేతులు అయ్యా నీ చేతులు అయా. నీ చేతులు తండ్రి పడిపోయినటువంటి వారిని లేవనెత్తగలిగినటువంటి చేతులు అయ్యా. సముద్రములో మునిగిపోతున్న పేతురుని నీ చేయి చాపి నాయన పైకి లేవనెత్తగలిగావు నాయన. నీకు స్తోత్ర.
నీ చేతులు కూరుకుపోయినటువంటి వారిని, పడిపోయేటువంటి వారిని, భయంకరముగా సమస్యలో ఉన్నటువంటి వారిని ఆదుకునే చేతులయ్యా నీ స్తోత్ర. నీ యొక్క హస్త బలము ఎంత గొప్పదయ్యా దేవా. నీ చేతులలో ఉన్న శక్తిని మేము ఎరుగక ఉన్నాము అయా. ఈ సమయంలో బిడలతో మీరు మాట్లాడండి. ఈ సమయంలో ఈ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడ పైన అయినా నీ నీతి అనే దక్షిణ హస్తమును అయ్యా వారిపై నుంచి మీరు వారిని ఆదుకొని స్వస్థపరచండి. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిపించండి. ఇగో ఈ ప్రార్థన చేసే సమయంలోనే నా యేసయ్యను ముట్టుకున్నాడు, నా యేసయ్యను స్వస్థపరిచాడు, నా యేసయ్య నా కుటుంబాన్ని లేవనెత్తాడు అని బిడలు ప్రభువా నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యం చెప్పుకునే బిడలగా సహాయము దయచేయండి. నన్ను స్తోత్రాలు అయ్యా. బిడ్డలు ఎంతో కష్టపడి పని బాటలు చేసుకుంటున్నారు, వాళ్ళ చేతులతో ఎంతో కష్టపడుతున్నారు, కానీ నాయన నీ చేతులు వారికి దూరముగా ఉన్నవి. దానికి కారణమునైనా వారు ఈ లోకంలో ఉన్నారు. ఈ సమయంలోనైనా ప్రభువా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని వారిలో ఉన్నటువంటి కఠినమైన హృదయాన్ని ఈ సమయంలోనే తీసివేసుకొని అయ్యా దినమెల్ల చాపబడిన మీ హస్తాలలో వారి చేయి పెట్టే భాగ్యం దయచేయండి. ఒక్కసారి నైనా వారి చేతిని మీకు అందిస్తే మీరు వారిని లేవనెత్తుతారు, దీవిస్తారు, మంచి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు, వారికి మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చే చేతులు అయ్యా, ఆర్థిక స్థితిగతులను కలగజేసే చేతులు నాయన, ఆత్మీయ ఆనందాన్ని ఇచ్చేటువంటి చేతులయ్యా, ఆత్మీయ ఆత్మను శరీరాన్ని కూడా రక్షించగలిగే చేతులయ్యా నీ చేతులు దేవా. నీ చేతులు ఒక్కసారి బిడ్డల పైన ఉంచండి. ఈ సమయంలోనే కార్యమును జరిపించున్నాయి. నా యేసయ్య నన్ను ముట్టుకున్నాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను తాకాడు, ఆయన నా పైన తన దక్షిణ హస్తాన్ని ఉంచబట్టి నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను. జీవితాంతము కూడా నీకు నమ్మకమైన సాక్షులుగా బిడ్డలు ఉండగలిగే, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండగలిగే మహాభాగ్యమును దయచేయగా. నజరయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వివరాలకు సంప్రదించండి. బ్రదర్ కేఎల్ జీవజలం, యేసయ్య కృపా మందిరం, నూజువీడు రోడ్, విసన్నపేట, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9866372943 మరియు 9397197763.